హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. చాలా మట్టుకు మన ఛానల్లో కట్టింగ్ వీడియోలు మాత్రమే పోతున్నాయని అవే పెడుతున్నాము. కొంతమంది మన కామెంట్ చేస్తున్నారు, స్టిచ్చింగ్ కూడా చెప్పండి అక్క అని. స్టిచ్చింగ్ చేయడానికి వీలు లేకుండా పోయింది, ట్రైనింగ్ క్లాస్లు అయితాయి కదా. అయితే నార్మల్గా టైం ఉండట్లేదు అన్నట్టు ఈవినింగ్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంటుంది. సరేలే, మనం ఇప్పుడు టైం ఉంది కదా, ఒక బ్లౌజ్ అయితే హ్యాండ్స్ చేసి చూపిస్తానని అయితే వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలు అన్నీ పోవాలంటే మీరు మొత్తం చూడాలి. అయితే ఫస్ట్ మనం, నేను హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇది కొంచెం జాయింటింగ్ ఉందని నేను లోతు తీయలేను. ఈ వీడియో మీకు కట్టింగ్ ఆల్రెడీ వచ్చేసింది. హై నెక్ ఎల్బో హ్యాండ్స్ 42 సైజు, 44 సైజు చెస్ట్ పాయింట్ వచ్చేసి నార్మల్గా మంచి పెద్ద సైజే ఉంది. చాలా మంది కామెంట్ చేస్తారు పెద్ద సైజ్ చూపించమని. మీరు ఎందుకు మీకు వస్తలేదో నాకు అర్థమైతలేదు. పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా మనం నెక్ షోల్డర్ దగ్గరనే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఆమె ఆమోల్ రౌండ్ కరెక్ట్గా రావడం లేదంట. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా గమనించండి. 40 సైజు, 42 సైజు ఏదైనా పర్వాలేదు, మీకు చెస్ట్ పాయింట్ అయినా ఏదైనా. మీరేం చేయండి, ఫస్ట్ ఇగో నేను మనం వేసే విధానం చూపిస్తాను. నెక్ ఎట్లేస్తామో నెక్కు ఈ ఫీట్ కూడా ఇటు సైడ్ అనుకోండి. చాలా మందికి చిన్న చిన్న పాయింట్స్ తెలియని పాయింట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. షోల్డరు నెక్ ఏ సైడ్ అయితే షోల్డర్ ఉందో ఫీట్ అదే రకంగా పెట్టుకోండి. పెట్టుకొని కరెక్ట్గా ఇదే ప్రకారంగా మధ్యలో నుంచి, చేతు మధ్యలో నుంచి, షోల్డర్ మధ్యలో నుంచి ఇలా రెడీగా చేయాలి. ఓకే, ఇదిగోండి చేతిని మాత్రం ఇలా పట్టుకోండి. మీరు హ్యాండ్ వేసే విధానం చాలా మంది తెలియట్లేదు, రౌండ్ తిరగట్లేదు. ఇక హ్యాండ్ వేసుడు వచ్చేస్తే మీకు నెక్ వేయడం, హ్యాండ్ వేయడం, ఫ్రిన్స్ కట్టుకుట్టడం చాలా ఈజీగా వస్తుంది. ఇలా వదిలిపెడుతూ ఉండాలి క్లాత్ను ఇలాగా. ఇక నేను వేళ్ళు ఎలా పట్టుకున్నాను అలా పట్టుకొని, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కుట్టేవాళ్ళు వచ్చినా మాకు హ్యాండ్స్ కింది క్లాత్ తగులుతుంది, పైన క్లాత్ తగులుతుంది, మాకు రావట్లేదు అనే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది వీడియో. ఇదిగోండి ఇలాగా అనుకుంటూ మెల్లిమెల్లిగా కొంచెం క్లాత్ను వదిలిపెడుతూ రావాలి. ఇలాగా కొంచెం కొంచెం క్లాత్ను వదిలిపెడుతూ రావాలి. ఓకే, మళ్ళీ ఇది కట్ చేసుకోవాలి. చాలా మంది కట్ చేయకుండానే ఇక్కడక్కడ తిప్పేస్తారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిప్పుకోండి రెండో పుట్ట వేయడానికి. ఇలా రావాలి. ఇలా వచ్చేటప్పుడు మన కింద క్లాత్ పడకుండా నువ్వు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చి మళ్ళీ దీన్ని అనుకొని ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి పైకి. పైకి దీన్ని పట్టుకొని చేతిని ఇలా పెట్టేసి, చేతి ఏ మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్లో రౌండ్గానే ఉంచేసి మనం క్లాత్ని అనేది రౌండ్గా తిప్పాలి. ఇలాగా రౌండ్ గా తిప్పాలి. ఇది పైన పట్టుకోవాలి, ఇది ఇలాగే ఉంచాలి. చూడండి హ్యాండ్స్ ఎలా వేస్తున్నాను. ఇలా వేసుకోండి. తర్వాత ఏంటంటే మీరు మీకు చెస్ట్ పాయింట్ ప్లస్ ఆర్మ్ రౌండ్ పాయింట్ కలుస్తలేదేమోనండి. అందరికీ కుడుతున్నా కానీ నాది నేను కుట్టుకోలేకపోతున్నానని కామెంట్ చేసిండ్రు కదా, అది తెలిసిపోతుంది మీకు. నేను ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోలో కూడా అది వీడియో అప్లోడ్ అయ్యింది. ఎంత సైజ్ అన్నా కానీ మీరు కూడా సైజ్ అలాగా సెట్ చేసుకోవచ్చు. మీరు చెస్ట్ పాయింట్, హైట్ అన్ని పెట్టిండ్రు కావచ్చు, నేను మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి నాకు అన్ని పెట్టండి, చూస్తాను. చూసి ఒకసారి వట్టిగా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలి హ్యాండ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సైడ్ హ్యాండ్, ఇది కూడా అంతే. మనం పెట్టేటప్పుడు ఫస్ట్ సీదా పెట్టుకోవాలి. సీదా పెట్టుకొని ఈ షోల్డర్ ఎక్కడుందో అటు సైడ్ పెట్టేసుకొని మళ్ళీ హ్యాండ్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ ఉల్టా పెట్టుకోవాలంటే మనకు కనబడేది ఉల్టా, ఈ సీదా మీద సీదా. ఈ సీదా మీద సీదా ట్రిక్ ఏంటంటే మన చేతు చేతు కుడి చే ఈ చేతి మీద, కుడి చేతి అయినా ఏ చేతికి ఆ చేతి ఇలా ఆనడం, దండం పెట్టడం ఎలాగో మన క్లాత్లు పెట్టుకునే ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఈ రెండు ఒక దగ్గర పెట్టాలి, ఇలా పెడితే ఉల్టా అయిపోతాయి. ఇది ఒక్క ప్రాసెస్ గమనించుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలాగ మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మీకైతే నార్మల్గా నేను అడిగే విధానం చెప్పే విధానం అయితే బాగుంటుంది అనుకుంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండి, వాళ్ళు మేము కూడా చాలా ప్రాబ్లమ్స్లోనే ఉండి ఈ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము, నేర్చుకున్నాము, ఎవరమైనా అంతే ఉంటుంది. చిన్న మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనకు మనీతో అవసరం కాబట్టి మనం ఇది అన్నీ చేసుకుంటున్నాము. స్టిచ్చింగ్ చేయడం తప్పు కాదు, ఓపిక ఉండాలి. ఓపిక ఎంత అంటే అంత ఓపికతోటి పని. మనకిప్పుడు చాలా ఓపిక అవసరము. మీకు చాలా చెప్పే యూస్ఫుల్ టిప్స్ అన్నీ చెప్తున్నాను, మన వీడియోలో ఉన్నాయి. ఓకే, ఇలా వేసుకుంటూ రండి. అయితే ఏంటంటే బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ చూస్తారు, మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఫినిషింగ్ అయితే చూస్తారు. ఆ ఫినిషింగ్ కోసం మనము నీట్గా ఫినిషింగ్ చేయడానికి ఆలోచించుకోవాలి. మన బ్లౌజులు రాదన్నట్టుండదు, రోజుకు 1000 రూపీస్ అయినా వస్తాయి కుట్టుకోవాలని శ్రద్ధ ఉంటే. మేము కూడా ఇంట్లో పని అంతా చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాము. ఇక చెయ్యాలి, కంపల్సరీ తప్పది. ఒక రోజుకు 2-3 బ్లౌజులు అయితే వేస్తాం. మేము హైదరాబాద్ ఉంటాం కాబట్టి కొంచెం మాకు రేట్ ఎక్కువ కాబట్టి, మాకు ఇదే బ్లౌజుల రేట్ ఎక్కువ వస్తుందేమో మీకు అనుకుంటే, మాకు ఇల్లు కిరాయిలు కూడా ఎక్కువ ఉంటాయి, షాప్ కిరాయిలు కూడా ఎక్కువ ఉంటాయి, దాంతో అది సరిపోతుంది. మీకు ఊర్లలో అయితే ఏ కిరాయిలు ఉండవు, అంటే సారే కిరాయిలు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు పెట్టేసుకుని తక్కువే ఉంటాయి కాబట్టి ఊర్లలో తక్కువ మనీయే ఇస్తారు బ్లౌజులకి. అలా అని మీరు ఫీల్ కావద్దు, ఎవరి ఖర్చులు వాళ్ళవే. సిటీది సిటీ ఖర్చులు ఉంటాయి, నార్మల్గా నార్మల్ ఖర్చులు ఉంటాయండి. ఓకే, మనం ఇప్పుడైతే హ్యాండ్స్ వేసే విధానం అయిపోయింది కదా, మేము ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకుందాం. సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, చూపిస్తాను. నేను కూడా ఇంకా చూలే చూస్తూనే ఉన్నాం కదా మీతో పాటు, నేను కూడా ఇంకా చూలే చూస్తూనే ఉన్నాం కదా మీతో పాటు, నేను కూడా చూస్తున్నా. కరెక్ట్ వచ్చింది, ముందు భాగం ఎక్కువ రాలేదు, సంకలు ఎక్కువ రాలేదు, చేతులు ఎక్కువ రాలేదండి. ఇలా వస్తే ఎంత బ్లౌజ్ నీట్ కుట్టాలి అని ఇంత ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. ఇలాగే ఒక కుట్ట అయితే వేసుకుందాం. ఇంత నీట్గా మన కుట్లు అయితే రెడీ అయిపోతాయి అన్నట్టు. ఇలా వస్తే ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనం చేసే తప్పులు చాలా ఉంటాయి. ఆ వీడియోలు కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ కావడం దేనివల్ల అవుతుంది చూడండి. నేను కట్టి ఓపిక్గా చేసుకున్నా కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేకుండా కరెక్ట్గా వచ్చింది. నేను మార్కింగ్ చేసుకున్నా, ఇక మీకు మార్కింగ్ కనబడతలేదేమో. కరెక్ట్ కట్ చేసుకున్న మార్క్ ప్రకారం వేసుకుంటే మన ఫస్ట్ కుట్టు కూడా కరెక్ట్ అయిపోతుంది. ఇక మళ్ళీ మనం కరెక్ట్ కుట్టు వేయాల్సిన అవసరం లేకుండా వస్తుంది. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలాగ మీకు కూడా ఇలాగే రావాలి అంటే కట్టింగ్ వీడియోలు చూడండి. కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పక్క పక్కన 2 పాదమంతలావుకు వేసుకుంటూ పోవాలి. కొంచెం ఇక్కడ ఎక్కడన్నా ముందు భాగంకి ఎక్కువ తక్కువ అయితే ఇలా కట్ చేసుకోండి, అంతే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకైతే ఇంకా నేను వివరంగా కొన్ని కొన్ని టిప్స్తో పాటు బ్లౌజు ఐరన్ చేయడం, సైడ్ కుట్లు వేయడం అయితే చెప్పాను కదా. అయితే నెక్స్ట్ మనం ఏ వీడియోలు చేసుకోవాలన్నా మన సపోర్ట్ అనేది ఉండాలి. మీ సపోర్ట్ చాలా మాకున్నది కాబట్టి ఈ మాత్రం మేము కూడా ముందుకు వెళ్తున్నాము. నా ఛానల్లో అయినా షాప్లో అయినా, అంటే ఛానల్లో పెట్టిన వీడియోలు ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయండి, మీరైతే చూడండి ట్రైనింగ్ క్లాసెస్. నేను ఇంకా ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయిన వాళ్ళు డ్రెస్సులు కుట్టుకుంటున్నారని డ్రెస్సులు పెడతలేను, డ్రెస్సులు చాలా రిస్క్ ఉంటుంది వాళ్ళకి చెప్పేటప్పుడు. మళ్ళీ వీడియో తీసేవాళ్ళు కూడా కావాలి కదండి, ఏదైనా మనకు పని వీడియో తీసేవాళ్ళు కావాలి, అప్లోడ్ చేయడానికి టైం కావాలి, మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకు చేసేటప్పుడు వీడియో తీయడానికి టైం ఉండట్లేదని పెట్టట్లేదు. అంతకుముందు అయితే వాళ్ళు వీడియో తీసుకుంటూ వాళ్ళ బ్లౌజులు చెప్పేదాన్ని కొంచెం కొంచెం మీకు పంపించిన, బ్లౌజులు నేర్చుకునే వాళ్ళు మాత్రం వీడియో చూడండి. ఇప్పుడు డ్రెస్లో కూడా కొంచెం కొంచెం టిప్స్ అయితే పెడుతున్నాను, మీరు ఏదైనా కామెంట్ ఉంటే చేయండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చివరి వరకు మాత్రం కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. బాయ్.